ఇప్పుడు మీకు టాయిలెట్స్ ఉన్నాయా? సరిపోయా? సరిపోయినా లెక్చరర్లు రెగ్యులర్ వాళ్ళు ఎంత మంది రెగ్యులర్ ఇద్దరు రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ ఇద్దరు ఉన్నారు సార్. కాంట్రాక్ట్ ఐదుగురు ఉన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఒక నలుగురు ఉన్నారు సార్. మొత్తం 11 మంది. ఇప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎంపీసీ, బైపీసీ, సిసి మూడు గ్రూప్స్ ఉన్నాయి సార్. ఎంఎస్సి తెలుగు మీడియం, ఎంఈసి ఎంఈసి ఉంది సార్. బట్ ఇక్కడ పిల్లల నుంచి అడ్మిషన్స్ లేవు. అయితే ఇక్కడికి మన ప్రొఫెసర్ ఆచార్య కోదండరామ్ సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన సమస్యలు చెప్పిరో, తెలంగాణ ఉద్యమం కోసానికి ఆయన నిరంతరం మన పేదల కోసానికి, ఈ బలుగు బలహీన వర్గాలు ఈ పేద ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ కోసానికి ముందుండి కొట్లాడి. ఆ కొట్లాటలో భాగంగానే ఈ రోజు కొట్లాట అయిన తర్వాత, 3 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణ ఏ విధంగా ఉంది, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు, మరో ఉద్యమానికి అభివృద్ధి దశలో పోవాలంటే మా పిల్లలు చదువుకోవాలా, మా పిల్లలు బాగుపడాలంటే మరోసారి ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. అందుకోసానికి మనమందరం కూడా ఈరోజు పెద్దలు, మన ఆచార్య కోదండరామ్ గారు ఏదైతే ఆశలు కలలు, జయశంకర్ గారు ఏదైతే ఆశలు ఉన్నాయో ఆశలు నెరవేరాలంటే మనమందరం కూడా మళ్ళా తెలంగాణ తొలి దశ ఉద్యమం ఏ విధంగా జరిగిందో, అభివృద్ధి ఉద్యమం కూడా మనం ఆ విధంగా పోయి మరి అడుగులు అడిగేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడదు. ఈ రోజు ఒకసారి ఆలోచించండి విద్యార్థి లోకం, ఈ రోజు రాళ్ళు రప్పలు మనం చదువుకోవాలంటే ఈ రోజు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది నాయకులు వస్తుంటారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అయ్యగారు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు జరిగినప్పుడు ఏం చెప్పారు? తెలంగాణ తెలంగాణ నిధులు తెలంగాణ, తెలంగాణ చదువు తెలంగాణ, ఉద్యోగాలు తెలంగాణకు, నీళ్లు తెలంగాణకు, అన్ని తెలంగాణకు. మనకు రాళ్ళు రప్పలు మిగిలిచ్చారు కనుక దాన్ని జీర్ణించుకోలేక మన పేద ప్రజల కోసానికి మరోసారి ఉద్యమంలో భాగంగా వెళ్ళింది కనుక అందరు కూడా కలిసి ఉద్యమంలో నడవాలని చెప్పి. మేడం కొంచెం ఫ్రంట్ కి వెళ్తారా? మాకు ఇక్కడ కాలేజీకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బస్సు లేవు మాకు సరిగ్గా, ఊరు మా ఊరు దగ్గరలో లేవు, చాలా దూరంగా ఉన్నాయి. రావడానికి ఇబ్బందిగా ఉంది మాకు బస్సు ఎన్ని ఊర్లలోకి వెళ్ళి ఎంత మందికి బస్ సౌకర్యం నెలకారు 400-500 అయితే కనీసంగా ఖర్చు అవుతుంది. అందరూ మీ తల్లిదండ్రులంతా వ్యవసాయమే, అందరు వ్యవసాయం. ఇప్పుడు మీ స్కూల్కి కాలేజీకి ఏంటంటే ఒకటి కంపౌండ్ వాల్ కావాలి, రెండోది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ చేసి మీకు సౌకర్యంగా చేయాలి, అంతే కదా? బస్సు వస్తారు స్కాలర్షిప్ ఎందుకు ఇయర్? ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ రాలేదు. ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఆన్లైన్ వాళ్ళకి అకౌంట్ ఇచ్చారు సార్. అన్యాయం సార్, చాలా అన్యాయం. పిల్లలకి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కడా డిపో మేనేజర్కి ఉత్తరం ఇచ్చి ఆ ఊరికి బస్ చేయించాలి. వీళ్ళందరి మీరు సంతకం చేసి ఇస్తారా? ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే డిపో మేనేజర్ దగ్గరే ఇస్తారు. వీళ్ళు ఎంబడొస్తారు, ఎంబడొస్తారు, మీరే అడగాలి. ఇప్పుడు మాకు చెప్పినవన్నీ చెప్తే డిపో మేనేజర్తో మాట్లాడదాం. స్కాలర్షిప్ ఉంది కూడా, హైదరాబాద్లో స్టూడెంట్స్ ఉన్నారు, యాద్ పెట్టుకున్నారు. మీరు అప్లికేషన్ ఇవ్వండి, ఇచ్చినాక పైన మాట్లాడండి. చైర్మన్
అక్కడ సార్లో మనము సాధారణంగా అక్కడ వంపిద్దాం ర్యాలీగా రావాలనుకుంటున్నాం. అబ్బాయిలు మీరు రండి.